తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. By many hills, in spite of that, they are lit. We request our PDPDs to introduce yourselves. గెలుస్తాం ఓడతాం, అది ఓడలో గెలిచడం అనేది ముఖ్యం కాదు. మన ఆట ఒక టీంలో మనం ఒక మంచిగా ఆడతాం, ఒక మంచిగా ఆడకపోవచ్చు. ఆడిన ప్రతిభ మనకు ఎప్పుడు కలగాలని ఉంటాయి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను క్రీడాకారినే. నేను కబడ్డీ, వాలీబాల్ లోపల రాష్ట్ర స్థాయిలో నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను నెంబర్ వన్ ఒక క్యాప్టెన్గా ఉన్నాను. చేస్తే మీరు తెచ్చిపోవద్దని నేను విద్యార్థులకు విజ్ఞప్తి ఇస్తున్నా. కేసీఆర్ గారు చేసినంత సవలతులు జన రాయపర్తి మండలమే ఉన్నది, మన వరంగల్ జిల్లా ఉన్న నేను విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో తెలంగాణ రాకముందు వరంగల్ జిల్లా ఎడారి. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఎంత బాగా ఉండే ఒకసారి ఆలోచించుకోండి.